శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధను రాశి వారికి చూస్తున్నప్పుడు కుటుంబ స్థానంలో శని గురువులు కనిపిస్తున్నారు, చతుర్థంలో శుక్రుడు రవి గురువులు కనిపిస్తాడు. అలాగే వాళ్ళకి సస్వస్థానంలో కుజరాహులతో మంచి యోగమే కనిపిస్తుంది. వ్యయంలో మాత్రం కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ వ్యయంలో ఉన్న కేతు అంటే ఏదో ఒక విధంగా మనకి సెటిల్మెంట్ చేయడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతాడు. ఇంతకాలం ధనుర్రాశిలో ఉన్న వాళ్ళకి ఎన్నో రకాలైన శని ప్రభావం కనబడుతూ ఉంది. సో ఆ ప్రభావంలో జరిగిన కొన్ని అనర్థాలు, అది వైవాహిక జీవనం అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండి, లేకపోతే వంశపారపర్యంగా వచ్చే ఆస్తుల వ్యాపారం అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని ఒక వన్ టైం సెటిల్మెంట్స్ చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు అన్నమాట. ఏప్రిల్ 1-15 లోపల కానీ కొద్దిగా కూర్చుని డిస్కషన్ చేసి మీరు వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అది మంచి సక్సెస్ఫుల్గా మీకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కుటుంబ స్థానంలో శని గురువులు అంటే 7 శని ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ గురువు కూడా అక్కడ ఉన్నాడే కాబట్టి కొంత సేఫ్ జోన్లో ధనురాశి వారిని ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే చతుర్థ స్థానంలో ఉన్న రవి, శుక్రుడు ప్లస్ బుధుడు ఈ 3 గ్రహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి తల్లిగారు అనారోగ్యం ఎటువంటి ఇబ్బంది కలగదు. అలాగే 6వ ఇంట్లో రాహు ప్లస్ కుజుడు ఉన్నాడు కాబట్టి రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పాపగ్రహాలు ఆరోగ్య స్థానం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బ్లడ్కి సంబంధించి కొన్ని రోగాలు బయటపడతాయి. బయటపడి దానికి కావాల్సిన మెడిసిన్స్ అనేది మీకు మళ్ళీ తీసుకోవడం వల్ల రీసెట్ అవ్వడము, తర్వాత ఆరోగ్యకరంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ధనురాశిలో స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసే వారికి లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే మనకు ధనురాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి లాభదాయకంగా కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ రంగంలో పురోగతి చెందడము, వాళ్ళ అనుకున్న ఫలితాలు వాళ్ళకి కలగడము ఇవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే మన కెనడా అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, ఇటువంటి దేశాలకి పర్మనెంట్ రెసిడెన్స్ పిఆర్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ధనురాశి వారికి 15 రోజుల్లో దానికి కావాల్సిన పేపర్స్ మూమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళుతూ మంచి చేస్తాడు కాబట్టి సుమారుగా అందులో భాగంగా ఒక శ్రీకారం చుడుతూ కొంత విజన్ అనేది వీళ్ళు కనబడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ 15 రోజుల్లో మాట దాని గురించి ఆలోచించకుండా ప్రస్తుతానికి నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఇన్నాళ్ళుగా మనం కష్టపడ్డాం కానీ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు ప్లస్ రాహు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే ఆరోగ్యకరంగా ఉండడము, ఉన్నతమైన శిఖరాలు చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం పూట కానీ శుక్రవారం పాటు కానీ ఆ స్వామివారికి అభిషేకం చేయడం, ఆరాధన కూడా రైలీ డైలీ చేయడం, కవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం కానీ ఇటువంటిది ఏదైనా చదవడము, వీటి వలన ఏంటంటే కొంత ఆరోగ్యం కూడా చక్కబడము, అనుగుణం సాధించడం జరిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.